ఎందరో కవులు కళాకారులు అందరికీ వందనాలు. తెలుగు రాష్ట్రాల్లోని లబ్ధ ప్రతిష్ఠులైన కవులు కళాకారులపై ప్రత్యేక కథనాలు వారితో సంభాషణలు మీ ఏపీటీవీ జర్నలిస్ట్ ఛానల్ చూపిస్తోంది. హృద్యంగా మృదు మధురంగా సాగే ఈ దృశ్య కావ్యాలను నిత్యం చూస్తూ ఆస్వాదించండి. సత్యం కోసం ధర్మం కోసం ఏపీటీవీ జర్నలిస్ట్ 24x7. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. బహుభాషా కవిదులైన శ్రీ పూలబాల వెంకట్ గారు రచించినటువంటి భారతవర్ష అనే కావ్యాన్ని నేను చదవడం జరిగింది. అందులో నుంచి నాకు నచ్చినటువంటి కొన్ని విశేషాలను మీతో పంచుకోవడానికాను ఈరోజు స్టూడియోకి రావడం జరిగింది. ముందుగా అందరికీ నమస్తమాంజలి. భారతవర్ష అనేటువంటి నవల ప్రారంభంలోనే రాధా మనోహరం అనేటువంటి పూల చెట్టు తీసుకొని, అలాగే కథానాయకుడి ఇంటి పేరుకి ఆనంద నిలయం అనే పేరుతో చక్కటి ప్రారంభం చేశారు పూలబాల గారు. మన చిన్నప్పుడు చదువుకున్నటువంటి ప్రబంధ లక్షణాలు, వాటి గురించి కనుక ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెప్పినట్లుగా మన పురాణాలు అరణ్యాలు లాంటివి అయితే ప్రబంధ కావ్యాలు అనేవి కూడా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు లాంటివి అనేవారు. నిజంగా చెప్పాలంటే పూలబాల గారు రాసినటువంటి ఈ భారతవర్ష నిజంగానే అందంగా తీర్చిదిద్దిన ఉద్యానవనం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలంకారాలు, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు, ఉభయాలంకారాలు అంటుంటాం కదా, ఇది ఏ విధంగా చూసినా సరే భారతవర్ష దేనికి తీసిపోదు. ప్రతి దాన్ని తనలో ఇముడ్చుకొని చాలా అందంగా బయటకు వచ్చినటువంటి చక్కటి కావ్య కన్యక మన భారతవర్ష. భారతవర్షలో ఉన్నటువంటి విభిన్న పాత్రలు వాటి పాత్ర స్వభావంతో పాటుగా ఏదో ఒక చిన్న కళకి లింకప్ చేయడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మృదంగాన్ని తీసుకుందాం. అందులో ఒక పాత్ర మంచి మృదంగ విద్వాంసుడు, అలాగే ఒక పాత్ర మంచి నాట్యకర్త, ఒక పాత్ర మంచి బొమ్మలు వేసేటువంటి చిత్రకారుని, ఇట్లా ప్రతి కళకి కూడా తన యొక్క ఈ కావ్యంలో మంచి స్థానాన్ని కల్పించి ప్రతి కళని మనం సమాదరించాలి అనేటువంటి భావనని మనలో ప్రేరేపించారు రచయిత. ఒక ఎపిసోడ్లో ఆంధ్రభవన్లో సాహితీ గోష్ఠి జరుగుతూ ఉంటుంది. ఒకే విషయాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు, రకరకాల పద్యాల్లో. అంటే అది మనకి తెలుగులో ఉన్నటువంటి గొప్పతనం. మనకి వృత్త పద్యాలు, చంపకమాల, ఉత్పలమాల, మత్తేప, ఇలా ఒక విషయాన్ని తీసుకొని వివిధ వృత్తాల్లో పద్యాలు చెప్తూ, అలాగే కథానాయకుడు తనకిస్తున్నటువంటి శార్దులలో దాన్ని వర్ణిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టం. ఒక విమానయానం, మనం మామూలుగా ఒక ఫ్లైట్ వెళ్తుంది అంటే ఓకే వెళుతుంది ఊహించేసుకున్నాం, కానీ రచయిత ఎంత కష్టపడ్డారు అన్నటువంటి విషయం మనకు అర్థం కావాలి అంటే ఆ ఎపిసోడ్ చదువుతున్నప్పుడు ఆ విమానయానంలో ఆ పైలట్ తీసుకున్నటువంటి ప్రతి చర్యను కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి ఆయన వివరించారు. ఈ ప్రబంధ కావ్య లక్షణాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా అష్టాదశ వర్ణనలు అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఎపిసోడ్ బై ఎపిసోడ్ చదువుతున్నప్పుడు అందులో పురవర్ణన, అలాగే ఒక సముద్ర వర్ణన, ఒక సూర్యోదయం, ఒక చంద్రోదయం, ఇలా ఒక అష్టాదశ వర్ణన అనేటువంటి కాన్సెప్ట్కి ఏవి కావాలో అవన్నీ కూడా ప్రస్ఫుటంగా మనకి భారతవర్షలో కనబడుతున్నాయి. అలాగే శృంగార రసం ప్రధాన రసమే సాగాలి అనేటువంటి ఒక నియమం కూడా ఉంది. భారతవర్ష చదివిన వాళ్ళందరికీ చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా చక్కగా ఆయన ఒక పద్ధతిగా అన్ని రసాలు మేళవిస్తూ శృంగార రసం ప్రధానంగా ఈ కావ్య రచన జరిగింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. ఏదో ఒక కథ నడిపించాను, ఒక కథానాయకుడి పాత్ర, ఒక కథానాయక పాత్ర, కొన్ని పాత్రలతో కథ నడిపించేసాం అన్నట్టుగా లేదు. ఒక్కొక్క ఎపిసోడ్ చదువుతుంటే మనకి తెలియని ఎన్నో విషయాలు, అంటే ఇన్డెప్త్ ఆయన సపోజ్ ఒక నగరానికి వెళ్ళారు, ఆ నగర వర్ణనలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎన్నో విశేషాలు మన కళ్ళ కట్టినట్లుగా మన ముందు కదలాడే విధంగా ఆ పాత్ర చిత్రణ ద్వారా కానీ అక్కడ వర్ణనల ద్వారా కానీ ఎంతో ఆసక్తిదాయకంగా రాశారనేటువంటిది మనకి తేటతెల్లమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కేరళ తీసుకుంటే అక్కడ వాతావరణం, అక్కడ వాళ్ళ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే తమిళనాడు తీసుకుంటే అందులో నుంచి కన్నగి అనేటువంటి పాత్ర, ఆ కథ, ఇలా మనం చదువుతున్నప్పుడు నిజమే కదా ఆ రోజు మెరీనా బీచ్లో మనం ఒక విగ్రహం చూసాం, దాని వెనకాల ఇంత కథ ఉందా అంటే మనకు అది చదివితేనే దానిలో మనకి కథతో పాటు అంతర్లీనంగా ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. కాబట్టి ఇది చదవడం వల్ల ఏదో ఒక కథ చదివానన్న ఆనందంతో పాటుగా ఎంతో విజ్ఞానం వస్తుంది అనేటువంటిది మాత్రం కూలంకషంగా అందరూ డెఫినెట్గా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం ఇది. కథ పాత్రల గురించి తీసుకొస్తే అందులో భారతవర్ష కథానాయకుడి పాత్ర చాలా అందంగా తీర్చిదిద్దినటువంటి పాత్ర. మంచి కథానాయకుడి లక్షణాలతో పాటుగా
సంఘంలో ఒక మంచి ప్రేరేపించడానికి చెడును నిర్మూలించడానికి కథానాయకుడి తీరు ఎట్లా ఉండాలి చుట్టుపక్కల సమాజంతో మనం ఎలా ప్రవర్తించాలి అందరూ వచుదైక కుటుంబం అనేటువంటి భావన మన భారతీయుల్ది ఆ కథలో ముఖ్యంగా ఆనంద నిలయంలో ఉన్నటువంటి భారతవర్ష గాని వాళ్ళ అమ్మగారి పాత్ర ఐ మీన్ మాలిని గారి పాత్ర ద్వారా గాని ప్రతి ఒక్కరు తన కుటుంబాన్ని చూసేటువంటి గొప్పతనాన్ని చూపించారు నిజంగా చదువుతున్నంతసేపు ఇది మన ఫ్యామిలీలో క్యారెక్టర్లాగా వీళ్ళందరూ మళ్ళీ కలిసిపోయారు అంటే కొంతకాలానికి చదవక చదవగా కథలో ఉన్నటువంటి ప్రతి పాత్ర ఏదో మన ఇంట్లో ఉన్నటువంటి పాత్రలా కనిపించడమే అది నిజంగా రచయిత యొక్క వర్ణనా శక్తికి ఆ కథను నడిపించే తీరుకి నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పాఠకుడు ముగ్ధుడైపోవాల్సిందే అందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే మనం సొసైటీలో చూస్తూనే ఉన్నాం ఎంతోమంది ఎన్నో లక్షలు వెచ్చించి పిల్లల్ని రకరకాల కోర్సుల్లో జాయిన్ చేస్తున్నారు ఓకే వాళ్ళు చదువుతున్నారు బట్ ఎంతవరకు విలువలు నేర్చుకుంటున్నారు విలువలకి పెద్దపీట వేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ పర్టికులర్ కథలో అరుణతార అనేటువంటి క్యారెక్టర్ తన కూతురు తన పెద్దగా చదువులో ఇంట్రెస్ట్ చూపించి రాణించిన దాఖలా కనబడదు కానీ ఆవిడ ఇంకొకరికి స్పాన్సర్ చేస్తుంది అంటే తెలియకుండా ఒక సామాజిక స్పృహ కలిగించడం మనం మన పిల్లల్ని ఎలా చూస్తున్నామో అట్లాగే దాని పట్ల ఆసక్తి ఉన్నటువంటి వేరే వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు ఒక మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా చదువుతున్న వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తాయనేటువంటిది నిస్సందేహంగా చెప్పవలసినటువంటి విషయం ప్రతి పాత్ర చిత్రణ వెనకాల ఆయన యొక్క విపరీతమైన కృషి కనబడుతుంది అలాగే భాషా సౌందర్యం అద్భుతంగా రాశారు నిజంగా చెప్పాలంటే ఆయనవి చదువుతూ ఉండగా ఎన్నో పదాలు కరెక్టే కదా దీని పదానికి అర్థం ఉంది కదా మనకు అంత పెద్ద కమాండ్ లేకపోయినా నా వరకు నేను అది చదవడం మూలంగా కొన్ని పదాలు నేను నేర్చుకున్నాను కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను అనేటువంటిది చాలా నిజాయితీగా చెప్తున్నాను సో దీని వెనకాల ఉన్నటువంటి ఆయన కృషికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా నేటి యువత ఇటువంటి పుస్తకాలు చదివితే మన భాషా జ్ఞానంతో పాటు మన సంస్కృతి మన సాంప్రదాయాల పట్ల కూడా మంచి అవగాహన కలుగుతుంది చాలామంది వేరే వేరే భాషల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని మన తెలుగులోకి తర్జుమా చేసి వారి సంస్కృతి సాంప్రదాయాలని మనకు అందిస్తున్నారు అలా మన పులబాల గారు మన తెలుగులో ఉన్నటువంటి మన తెలుగువారి సంస్కృతిని తెలుగువారి సాంప్రదాయాన్ని తెలుగువారి భాషని వీటిని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఎన్నో పుస్తకాలు రాయడం కూడా ఈ సందర్భంలో గమనార్హం వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే వారికి మనందరూ కూడా మంచి ప్రోత్సాహాన్ని అందించాలని వారి ఖ్యాతి దశ దిశలో విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్